మాదాపూర్ నుంచి 100 ఫీట్ రోడ్ వైపు వెళ్ళే దారిది. ఉదయం 8 గంటల ప్రాంతం. అందరూ ఆఫీసులు పనులకు వెళ్ళేందుకు ఇళ్ళ నుంచి బయలుదేరారు. మామూలుగానే వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్. వెహికల్స్ అన్ని కాకతీయ హిల్స్ కమాండ్ దగ్గరలో ఆగిపోయాయి. ఏంటా అని బండి ఆపి చూసిన ప్రతి ఒక్కరూ షాక్. కుప్పలు తప్పలుగా 2000 రూపాయల నోట్లు. అవి ఏరుకోవడంలో అందరూ బిజీ. తీరా వాటిని పరిశీలిస్తే మళ్ళీ అందరూ షాక్. అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ మాదాపూర్లో నకిలీ 2000 నోట్లు కలకలం సృష్టించాయి. కాకతీయ హిల్స్ కమాండ్ దగ్గరలో కుప్పలు తెప్పలుగా 2000 రూపాయల నోట్లు కనిపించాయి. పింక్ కలర్లో అచ్చం 2000 రూపాయల నోట్లలాగా కనిపించే వాటిని చూసిన వాహనదారులు అవాక్కయ్యారు. డబ్బులు ఊరికే దొరికితే ఆగుతామా అంటూ వాహనాలను రోడ్డుపైనే ఆపేసి వాటిని ఏరుకోవడం మొదలుపెట్టారు. ఇంకేముంది, ఒకళ్ళని చూసి మరొకరు, వారిని చూసి ఇంకొకరు. వెహికల్స్ అన్నీ అక్కడే ఆగిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. అసలు ఏం జరిగిందో ఏంటి అని ఆరా తీశారు. అప్పుడే ఈ నకిలీ నోట్ల గురించి తెలిసింది పోలీసులకు. పిల్లలు ఆడుకునే నోట్లని, దానిపై చిల్డ్రన్స్ బ్యాంక్ అని రాసి ఉందని అక్కడి వాళ్లకు చూపించారు పోలీసులు. దీంతో ఉసూరుమని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ పడేశారని, ఎవరు పడేశారో విచారణ చేస్తామని చెప్పారు పోలీసులు. అయితే అచ్చం 2000 రూపాయల నోట్లలా ఉన్న వాటిని అసలు ఎవరు ముద్రించారు, ఎక్కడ ముద్రించారు, అక్కడకు ఎవరు తీసుకొచ్చారు, అక్కడ ఎవరు పడేశారు అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది.